షర్మిల ఆర్భాటమే కానీ కాంగ్రెస్కు అంత సీన్ ఉందా? రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంపసయ్య మీదకు చేరింది. ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు కదా, హస్తం గుర్తు మీద కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేని దయనీయ స్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ది. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో దిగ్గజాలుగా పేరొందిన నేతలంతా అయితే టీడీపీలో లేదంటే వైసీపీలోకి జారుకున్నారు. రఘువీరారెడ్డి, పళ్ళంరాజు, హర్ష్ కుమార్ లాంటి నేతలు ఎటు వెళ్లలేక కాంగ్రెస్లోనే అలా స్తబ్దతగా ఉండిపోయారు. గిడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షుడయ్యాక పత్రికా ప్రకటనలతో కాంగ్రెస్ కాస్త వార్తల్లో కనపడసాగింది. అలాంటిది ఇప్పుడు దివంగత కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగానే తుదిశ్వాస విడిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించగానే హఠాత్తుగా ఆ పార్టీ శక్తివంతమైపోయినట్లు కాంగ్రెస్ నేతలు మీడియాలో ఓ వర్గం చేస్తున్న హడావిడి చూసి జనం ముక్కున వేలు వేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్సేనని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ తెలుసు. అందుకే కాంగ్రెస్ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా సరే ఏపీ జనానికి అనవసరం. కాంగ్రెస్సే విభజన గాయం చేసిందని నమ్ముతున్న జనం హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించడం ఇప్పట్లో జరిగే ముచ్చట కాదు. విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న ఆగ్రహంతో 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీని జనం పక్కన పెట్టేశారు. ఆ ఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లలో హస్తం గుర్తు మీద పడినవి జస్ట్ 2.8%. ఆ తరువాత 2019 ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఓట్ షేర్ 1.21% పడిపోయింది. అంటే సరాసరిన 100లో 1 మాత్రమే కాంగ్రెస్కు ఓటేశారు. ఈ లెక్కన జనంలో కాంగ్రెస్ అంటే ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలకు ఉన్న గుర్తింపు తమకేమాత్రమైనా ఉపయోగపడకపోతుందనే దింపుడు కళ్ళం ఆశ కాంగ్రెస్ది. అందుకే పార్టీలో చేర్చుకుని ఏపీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మర్చిపోకూడని అంశం, ఏపీ జనానికి హస్తం గుర్తు మీదే పగ ఉండిపోయింది. అది షర్మిల కాదు కదా, అంతకు మించి ఎవరొచ్చినా తీరేది కాదు. కాంగ్రెస్ ఇక్కడ గెలిచేది లేదు. ఇదంతా వార్తల్లో చెప్పుకోవడానికి, పేపర్లలో రాసుకోవడానికి పనికొచ్చే పల్లి బఠానీ బాపతు మాత్రమే.